ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. యువరాజ్, ఇంట్లో విగ్రహం ఉంది కదా, మళ్ళీ ఆ విగ్రహం ఎందుకు తీసుకొచ్చారు? ఆ విగ్రహం ఇక్కడ పెట్టి ఈ విగ్రహం తీసుకెళ్ళడం, ఈ విగ్రహం తీసుకెళ్ళడం, విగ్రహం తీసుకెళ్ళడం. ఇది ఆఫీస్ విగ్రహం బాబాయ్, మన వాళ్ళని వచ్చి విగ్రహం తీసుకెళ్ళి ఆఫీసులో పెట్టమని చెప్పండి. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టమని చెప్పండి, తొందరగా బాబాయ్. ఏం మాట్లాడుతున్నావు యువరాజ్? ఒకసారి ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహాన్ని ఎలా కదుపుతావు? రేయ్, నా విగ్రహం కదుపుకుంటానో కుదుపుకుంటానో నీకెందుకు? పెద్దలు పిల్లలు ఉన్న ఇల్లేది యువరాజ్, పద్ధతులు పట్టింపులని కొన్ని ఉంటాయి. ఒకసారి ప్రాణప్రతిష్ఠ జరిగిన విగ్రహాన్ని కదిలించకూడదు, అది మన ఆచారం. ఆచారాన్ని కాదంటే అపచారం జరుగుతుంది. ఈ అమ్మ చెప్తా ఉండేది నిజమే రాబోడా? ఈ ప్రాణప్రతిష్ఠ నేను ఒప్పుకోనమ్మా, అయినా ఇది మనదా కాదా అని కొంచెం కూడా ఆలోచన లేకుండా పూజలు చేసేస్తారా? ఈ విగ్రహం మందే కదా అన్నయ్య. మనది కాదు, మనది కాదు, మనది కాదు, నాది, నాది, నాది. నా కోసం నేను కొన్న విగ్రహం, అయినా అలాంటి విగ్రహమే కదా అది. అది పెట్టుకొని దీన్ని ఇచ్చేయండి, ఆఫీస్ దగ్గర పెట్టాలి. కాచి, కన్ఫామ్గా మేన రెండేళ్ళు పెట్టేశాడే, ఈ విగ్రహం ఆ ఇంట్లోది అనుకుంటా. అందుకే మింగలేక కక్కలేక ఇలా పిచ్చివాగుడు వాగుతున్నట్టున్నాడు. మా అన్నయ్య నీళ్ళంటాడు అనుకున్నావా పదిలీలు పెట్టడానికి? రేయ్, ఏమైందిరా నీకు, ఏదేదో మాట్లాడుతున్నావు? అయినా రెండు ఒకేలా ఉన్న విగ్రహాలు కదా, అదే తీసుకెళ్లి ఆఫీసులో పెట్టు. ఒకటే కాదు నాన్న, ఈ విగ్రహం వేరు, ఆ విగ్రహం వేరు. అదే అన్నయ్య, మొదటగా నిన్న ఆఫీస్ దగ్గర పెట్టారు కదా, కొంచెం సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నాడు అన్నయ్య. నిషిక అడిగిందని వాడే ఇంటికి తీసుకొచ్చాడు కదా బాబాయ్, మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడేంటి? నేనెందుకు తీసుకొస్తానక్క, ఎలా వచ్చిందో నాకు కూడా తెలీదు. అంటే ఈ విగ్రహం నా కోసం తీసుకురాలేదా? నేను అడిగానని కాదా? అంటే నిషిక యువరాజ్ తీసుకొద్దామని అనుకున్నాడు కానీ. చెప్పకండి బావయ్య, ఆయన ఈ మనిషి నా కోసం టైం ఇవ్వడు, అలాంటిది విగ్రహం తీసుకొచ్చాడు అనుకోవడం నాది తప్పు. ఏందిరా బోడా, పండగ పూట ఇట్ట అమ్మని ఏడిపిస్తా ఉండవు. ఏంటోరా ఈ మధ్య నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో అస్సలు అర్థం కావడం లేదు. వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, పూజలో కూర్చుందరు గాని మీరు రండి. ఆ టిప్పుడే కదా యువరాజ్ మొదలైంది, అప్పుడే అంతటి ఇలా పడిపోతే ఎలా? ఫ్రెష్ అయ్యి పూజలో కూర్చుందు గాని రా. సరే వెళ్ళు. పూజ ఇప్పుడే కదా మొదలైంది యువరాజ్, అప్పుడే అంత అలసిపోయావే? ఏంటి? అదే, పూజ మొదలవుతుంది, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి అంటున్నాను. ఇప్పుడు చూడు, డబ్బులు బయటికి తీయలేక అందులో ఉంచలేక వాళ్ళు పడే పాటలు మామూలుగా ఉండవు. అనుకున్నట్టే విగ్రహాన్ని తెచ్చి ఇంటి ముందు మన కంటి ముందు పెట్టేశాం, మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఈసారి ప్లాన్ ప్రిపరేషన్ కి మనం కష్టపడాల్సిన అవసరం లేదు కేదార్, జస్ట్ యువరాజ్ వేసే ఎత్తులు కనిపెట్టి దానికి పై ఎత్తులు వేస్తే చాలు. కన్నంలో పొగ పెడితే ఎలుకలు బయటకొచ్చినట్టు డబ్బుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ మన కళ్ళ ముందుకొస్తారు. నా గెస్ కరెక్ట్ అయితే
ఈ పాటికి యువరాజ్ కమలాకర్ మావయ్య ఈ విగ్రహం ఇంటికి ఎలా వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు అన్న డిస్కషన్ మొదలు పెట్టుంటారు. కూల్ యువరాజ్, శాంతంగా ఉండు. కోపడ్డంలో సమస్యలు పెరుగుతాయే తప్ప తరగో. ఎంతో కష్టపడి జేడి మీద గెలిచి డబ్బుని సిటీలోకి తీసుకొస్తే ఇప్పుడు డబ్బు కళ్ళ ముందుంది, కానీ ముట్టుకోలేం. డబ్బు మన దగ్గరే ఉంటుంది కానీ డిస్ట్రిబ్యూట్ చేయలేం. నన్ను దొంగ దెబ్బ తీయాలని చూసింది ఎవరైనా, విగ్రహం తీసుకొచ్చి మన ఇంట పెట్టింది ఎవరైనా, వాళ్ళని మాత్రం వదలను బాబాయ్, నా చేతులతోనే చంపేస్తా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు యువరాజు. ఇప్పుడు మనకున్న సమస్యల్లో నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి, కానీ సమస్యలు పెంచుకునేటట్టు చేసుకోకూడదు. ముందా డబ్బు విగ్రహంలో ఉండటం సేఫ్ కాదు. మనం ఎలా అయినా ఎవ్వరికంటా పడకుండా డబ్బును తీసేయాలి. అంటే డబ్బును తీయడానికి సిద్ధపడిపోయి ఉంటారు. సో నెక్స్ట్ మీనన్కి ఫోన్ చేసి విషయం చెప్తారన్నమాట. నేను మాటిస్తున్నాను భాయ్, ప్రాబ్లం లేకుండా డబ్బును తీసి మన ఏజెన్సీకి పంపించే బాధ్యత నాది. నీ మాట నాకెందుకు యువరాజ్? నేను మనీని తప్ప మనుషుల్ని నమ్మను. నాకు పైసా నష్టం వచ్చినా ప్రాణం తీస్తానని తెలుసు కదా. తెలుసు భాయ్, తెలుసు. జాగ్రత్త యువరాజ్. నీకు కూడా తెలియకుండా విగ్రహం మీ ఇంటికి వచ్చిందంటే ఇదంతా ఎవరో కావాలని చేసిన పనిలా ఉంది. వాళ్లకు కానీ విగ్రహంలో డబ్బులున్న విషయం తెలుసుంటే ఇంత కష్టం వృధా అయిపోతుంది. ఏ ప్రాబ్లం రాకుండా నేను డీల్ చేస్తాను భాయ్. ఇంకా పోస్టింగ్ అయిపోయింది కాబట్టి ప్లానింగ్ మొదలు పెడతారు. దాన్ని తిప్పికొట్టే ప్లాన్ మనం వేద్దాం. భాయిని ఎలాగోలా మేనేజ్ చేశాం బాబాయ్, కానీ రేపట్లోపు ఎలా అయినా డబ్బులు విగ్రహం నుంచి తీసేయాలి. ఒక పని చేస్తే మనం విగ్రహాన్ని ఇంట్లో ఎవరికి తెలియకుండా తీసుకెళ్ళిపోతే అప్పుడు నిషిక నీ ప్రాణం తీస్తుంది. విగ్రహం కోసం విగ్రహం దగ్గర నువ్వు చేసిన గొడవలకి విగ్రహం కనిపించకుండా పోగానే అది నువ్వే తీసేసుంటావన్న క్లారిటీ వచ్చేస్తుంది. అమ్మో, ఎవరికొచ్చినా పర్లేదు కానీ జగద్ధాత్రికి వస్తే మాత్రం గణపయ్య బొజ్జులో ఉన్న డబ్బంతా బయటికి తీసేదాకా వదిలిపెట్టదు. ఎవ్వరికి అనుమానం రాకుండా ఎవ్వరికంటా పడకుండా ఆ డబ్బుని ఎలా బయటికి తీయాలి? ఎలా ఐడియా బాబాయ్. రాత్రి అందరూ పడుకున్నాక దేవుడి దగ్గర ఎవరూ లేని టైం చూసి డబ్బులు తీసేస్తే విగ్రహం ఇంటి ముందే ఉంటుంది, మన పని అయిపోతుంది. మంచి ఐడియా. ఇలా అయితే మూడో కంటికి తెలియకుండా కోట్ల డబ్బు దొంగ నోట్లను సర్దేయచ్చు. అక్క జగదాత్రి కేదార్లు విగ్రహం చుట్టుపక్కలున్న డేంజరే. రాత్రి వరకు మనం విగ్రహం దగ్గరికి రానివ్వకుండా చూసుకుంటే చాలు, పని అయిపోతుంది బాబాయ్. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.